హలో ఎవ్రీవన్, నమస్తే. మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్, సమస్యలు, ప్రాబ్లమ్స్ లేని జీవితాలు లేవు. మీ లైఫ్లో అయినా, నా లైఫ్లో అయినా, ఎవరి లైఫ్లో అయినా సరే, ఏదో ఒక టైంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది పర్సనల్ లైఫ్లో అయినా కావచ్చు, రిలేషనల్ లెవెల్లో అయినా కావచ్చు, ఆర్ ఒక బిజినెస్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఛాలెంజ్ ఏంటంటే, ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడతో లైఫ్ ఆగిపోదు, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏ రకంగా ఆలోచిస్తే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, అది ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు అనేది, ఏ రకంగా ఆలోచిస్తే ఆర్ ఏ పద్ధతులు, ఏ టెక్నిక్స్ ఉపయోగిస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు, నా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండి, నెక్స్ట్ 6 మంత్స్లో 3 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశాం. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మార్చిలో ఉంటుంది, ఇమోషనల్ మ్యాస్టరీ. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన మైండ్ని మన చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఇమోషనల్గా స్టేబుల్గా ఉంటే, భయపడకుండా బాధపడకుండా నిలబడగలిగితే ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లంకైనా సరే సింపుల్ సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. సో ఇమోషనల్ మ్యాస్టరీ అనేది మార్చిలో ఉంటుంది. తర్వాత మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ. గ్రోత్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి, ఎస్పెషల్లీ బిజినెస్లో గ్రో అవ్వాలి అంటే ఏ సైకాలజికల్ స్ట్రాటజీస్ని మనం ఉపయోగించాలి, సేల్స్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్పించే ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ మేలో ఉంటుంది. తర్వాత జూలైలో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే చెక్కు చెదరకుండా ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో మన మైండ్ని అన్షేకబుల్గా ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించే ప్రోగ్రామ్ జూలైలో. ఆ ప్రోగ్రామ్ పేరే బీ అన్షేకబుల్. సో 3 ప్రోగ్రామ్స్, ఇమోషనల్ మ్యాస్టరీ మార్చిలో, మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ, జూలై బీ అన్షేకబుల్. మోర్ డీటెయిల్స్ కోసం ఎప్పుడుంటాయి, ఏంటి తెలుసుకోవాలి అంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ గెట్ ద ఆల్ ఇన్ఫర్మేషన్. మన టాపిక్లోకి మనం వెళ్తే, ప్రాబ్లమ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనం పిలవకుండా మన లైఫ్లో, మన ఇంట్లోకి మన లైఫ్లోకి వచ్చే పిలవని అతిథులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ పేరే ప్రాబ్లమ్స్. అయితే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అంటాం. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే, ఆ స్కిల్స్ మనం ఎంత నేర్చుకున్నా సరే, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా సరే, మన మైండ్ గనక కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో మన మైండ్ లేకపోతే, మన ముందే సొల్యూషన్స్ కనపడుతున్నా మన మైండ్ చూడలేదు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, అది పర్సనల్ అయినా బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం అయినా సరే, అవతల వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వటం చాలా ఈజీ, ఎస్ ఆర్ నో? అదే ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన సొల్యూషన్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన, సాల్వ్ చేసిన సొల్యూషన్ కూడా మన మైండ్కి తట్టదు. ఎందుకంటే మన మైండ్ ఆ కరెక్ట్ స్టేట్లో ఉండదండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంటే ఒకటి, స్కిల్స్ ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే 10 టైమ్స్ మోర్ ఇంపార్టెంట్ మన మైండ్ సెట్. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్లో కొన్ని సంవత్సరాలు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఎంతో సింపుల్గా దాన్ని సాల్వ్ చేసుకొని ఒక హిస్టరీ క్రియేట్ చేసిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి నేను మాట్లాడతాను. అదేంటి అని తెలుసుకునే ముందు వీళ్ళ గురించి తెలవాలి అంటే, నాకు వీళ్ళ గురించి ఎప్పుడు తెలిసిందంటే, నేను ఒకసారి ఇట్లానే కోచింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి నేను యూరోప్ వెళ్ళాను. యూరోప్లో పోర్చుగల్ అనే దేశంలో సెసింబ్రా అని ఒక చిన్న విలేజ్ అనుకోండి, నష్టమేం లేదు. సో
అక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఈవినింగ్ టైం బీచ్ ముందు కూర్చొని ఉన్నాం, నేను నా ఫ్రెండ్, తను బ్రెజిల్ నుంచి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 20-30 మంది వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ డాన్స్ చూస్తే అదేదో నార్మల్ డాన్స్ లాగా లేదండి, చాలా యూనిక్గా ఉంది ఆ డాన్స్. ఆ డాన్స్ నడుస్తున్నప్పుడు చుట్టూ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను అలా అన్నీ మర్చిపోయి నేను ఆ డాన్స్ని చూస్తున్నా. కొన్ని నిమిషాలు చూసిన తర్వాత నా పక్కనున్న ఫ్రెండ్ని తనని అడిగా, ఈ డాన్స్ ఏదో భలేగా ఉంది, ఇది ఏమన్నా పోర్చుగల్లో ఏమన్నా ఫేమస్ డాన్స్ ఫామా, ఏంటి అసలు ఇది? తనన్నాడు, తను వచ్చేసి, నా ఫ్రెండ్ వచ్చేసి బ్రెజీలియన్, తనన్నారు, కశ్యప్ అది డాన్స్ కాదు, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కశ్యప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తా అన్నావు, డాన్స్ మార్షల్ ఆర్ట్స్ అంటున్నావేంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించేనే మాట్లాడుతున్నా, రైట్? దీంట్లోనే ఉంది మనకు కావాల్సిన లెర్నింగ్స్ అంతా ఈ డాన్స్లో ఉన్నాయండి. సో నేను అతను అడిగా, ఇది డాన్స్? ఆయన ఉన్నాడు, ఇది డాన్స్ కాదు కశ్యప్, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐఎమ్ ష్యూర్ మీలో అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు మార్షల్ ఆర్ట్స్, కరాటే అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లుంటుందో మీరు అట్లీస్ట్ వీడియోలో అయినా చూసుంటారు. వాళ్ళంతా తెల్ల డ్రెస్సులు వేసుకొని హూ హా అని ఎగురుకుంటూ దూక్కుంటూ ఎన్నో చేస్తుంటారు, కానీ అక్కడ వాళ్ళు డాన్స్ చేస్తున్నారండి. నేనన్నా, బాస్ అది డాన్స్ కదా? ఆయన అన్నారు, కశ్యప్ గమనించు, ప్రతి డాన్స్ మూవ్కి మధ్యలో కనపడకుండా ఒక మార్షల్ ఆర్ట్స్ మూవ్ ఉంటుంది, గమనించు నువ్వు. నేను ఎంతో ఫోకస్గా పట్టి పట్టి వెతికి వెతికి చూస్తే తప్ప ఆ డాన్స్, ప్రతి డాన్స్ స్టెప్లో మధ్యలో కరాటే మూవ్స్, మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ ఉన్నాయండి. నేను ఆశ్చర్యపోయా. ఆయన అడిగా, ఏంటి అసలు ఇది? ఆయన అన్నారు, ఈ డాన్స్ పేరు, ఈ మార్షల్ ఆర్ట్స్ ఫామ్ పేరు కపోయిరా ఆర్ కెపోయిరా, ఇంకొక ప్రొనన్సియేషన్. ప్రొనన్సియేషన్ ఏంటి? కెపోయిరా, పోయిరా కాదు, కెపోయిరా. కెపోయిరా అనేది ఒక బ్రెజీలియన్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయొచ్చు. దీనికి ప్రాబ్లమ్ సాల్వింగ్కి లింక్ ఏంటి, ఈ డాన్స్ అసలు ఏంటి అని తెలవాలంటే, కొన్ని సంవత్సరాల క్రితం బాగా రిచ్ కంట్రీస్, అది అమెరికా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకేమో కావచ్చు, బాగా ధనికులైన దేశాల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆఫ్రికా నుంచి కొంతమందిని బంధించి బానిసలుగా పట్టుకొచ్చేవాళ్ళు. కేజీఎఫ్ సినిమాలో కనుక మైండ్స్ తవ్వటానికి వాళ్ళని ఎత్తుకోపోతారే, అదేవిధంగా ఆఫ్రికా నుంచి ఎత్తుకొచ్చేవాళ్ళు. ఏదో 10 మందో 20 మందో కాదండి, కొన్ని లక్షల మందిని అలా ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయటానికి, వాళ్ళ ఆఫీసుల్లో పనులు చేయటానికి ఉపయోగించేవాళ్ళు. వాళ్ళకి రూపాయి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, టైంకి తిండి పెట్టేవాళ్ళు. ఆ ఏరియా దాటి బయటికి పోవటం కుదిరేది కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా కాదు, కరెక్ట్ పదమే నేను వాడుతున్న, బానిస బతుకులు వాళ్ళవి. వాళ్ళు నోరు తెరిచి మాకిది కావాలి అని అడగలేరు, రూపాయి ఇవ్వరు, పని చేయాల్సిందే. ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా, రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఆకలి అవుతున్నా కాకపోయినా సరే, రోజుకి కొన్ని గంటలు వెట్టి చాకిరి చేయాల్సిందే. చేస్తే రుచికరమైన భోజనం ఏం కాదు, కడుపు నిండటానికి ఏదో వాళ్ళకి పెట్టరండి, పడేసేవాళ్ళు. అలా కొన్ని లక్షల మంది బానిసలై బతుకుతుంటే, దాంట్లో ఇద్దరు ముగ్గురికి ఒక ఐడియా వచ్చింది. వాళ్ళన్నారు, ఎన్ని సంవత్సరాలు మనం ఇలా బానిసలుగా బతుకుతాం, ఈ బానిస సంఖ్యలు మనం ఎందుకు తెంచుకోకూడదు? మిగతా వాళ్ళన్నారు, వాళ్ళతో మనం ఎలా ఫైట్ చేస్తాం, వాళ్ళని ఎలా ఎదుర్కొంటాం? ఈ ఇద్దరు ముగ్గురు అన్నారు, మనం ఇన్ని లక్షల మంది ఉన్నాం, వాళ్ళు వందల్లోనే కదా ఉన్నది, మనం ఫైట్ చేద్దాం. మిగతా వాళ్ళందరూ అన్నారు, ఏం చేస్తావు ఫైట్? మీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలు లేకపోతే లేకపోయినాయి, కనీసం ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉందా? ఇద్దరు ముగ్గురిని కొట్టగలవా? ఫైట్ ఎలా చేస్తాం? ఈ ఇద్దరి ముగ్గురికి ఎవరికైతే ఐడియా వచ్చిందో, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ టీం నుంచి, బ్యాచ్ నుంచి తప్పించుకొని పారిపోయారు. పారిపోయి వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, బాగానే ఉంది. ఆ నేర్చుకునే క్రమంలో ఆ ముగ్గురు కాస్త 30-40 మంది అయ్యారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి అన్ని లక్షల మందికి, అంతమందికి మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్పుతాం? అది చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఎంతో చాకచక్యంగా ఆ మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ అన్నిటినీ
ఒక డాన్స్ లాగా కన్వర్ట్ చేశారు. చాలా కష్టం అండి, సరదా కాదు. సాయంత్రం పూట వీళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఒక కర్ర పట్టుకోనో ఇంకేదో పట్టుకొని ఏదో ఒక బొచ్చె తీసుకొని దాని మీద ఏదో ప్లే చేసుకుంటూ, మ్యూజిక్ ప్లే చేసుకుంటూ డాన్స్ వేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే వీళ్ళని బంధించి పట్టుకొచ్చారో వాళ్ళు వచ్చి చూస్తే ఏం చేస్తున్నారా అక్కడ మార్షల్ ఆర్ట్స్ కనపడట్లా. మీకు ఫ్రేమ్ అర్థం అవుతుందా? ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ కనపడేటట్టు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఊరుకోరండి. సో వీళ్ళు ఏం చేశారంటే డాన్స్ లాగా మార్షల్ ఆర్ట్స్ని మార్చేశారండి. డాన్స్ లాగా మార్చేశారు. వాళ్ళు వచ్చి చూస్తే ఏదోలే ఒక అర్ధగంట ఏదో కుప్పి గంతులు వేస్తున్నారు, కోతి గంతులు వేస్తున్నారు, పోన్లే అని చెప్పి వాళ్ళు వదిలేసేవాళ్ళు. అలా స్లోగా, ఇది ఒకరోజు జరిగిన ప్రాసెస్ కాదండి, కొన్ని సంవత్సరాలు దాక్కొని 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 రోజుకొక అర్ధగంట రోజుకొక గంట ఖాళీ దొరికినప్పుడల్లా డాన్స్ వేస్తున్నట్టుగా వేసి మధ్య మధ్యలో మార్షల్ ఆర్ట్స్ స్టెప్స్ని మిక్స్ చేస్తూ కొన్ని లక్షల మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని, జస్ట్ నేర్చుకోవటం కాదండి, ఎక్స్పర్ట్స్ అయ్యి ఎవరైతే వాళ్ళని బంధించి పట్టుకొచ్చారో వాళ్ళతో తగుబడి ఫిజికల్గా ఫైట్ చేసి ఫ్రీడమ్ సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోయారు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదంతా బ్రెజిల్లో ఎక్కువగా జరగటం వల్ల దీన్ని బ్రెజిలియన్ అఫీషియల్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్ కింద తర్వాత డిక్లేర్ చేశారు. ఇప్పుడు కెపోయిరా అనే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి కొన్ని వేల మంది అఫీషియల్గా కోచెస్ అయ్యారండి. నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే ముందసలు ఏ దారి కనపడట్లా, వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవటానికి సొల్యూషన్ ఎత్తుక్కోవటానికి దొరికిన సొల్యూషన్ కూడా ఏదో సింపుల్ సొల్యూషన్ కాదండి. ఓ 10 రూపాయలు పెడితే సొల్యూషన్ వస్తుంది అనుకోవటానికి లేదు, నలుగురిని హెల్ప్ అడుగుదామంటే అడిగే పరిస్థితి కాదు, నోరు తెరిస్తే ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా వాళ్ళెంతో క్రియేటివ్గా ఆలోచించి ఎంతో చాకచక్యంగా కొన్ని సంవత్సరాల పాటు మార్షల్ ఆర్ట్స్ని డాన్స్ అని నమ్మించి ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చారు. దీని నుంచి మనకు వచ్చే లెర్నింగ్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సిన 1 ఎసెట్ ఏంటయ్యా అంటే మన మైండ్ అండి. మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటున్నాం. అందుకే చిన్నప్పటి నుంచి మనకు చెప్పింది ఏంటంటే ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా చూడండి. కానీ అది మనకు ఎప్పుడూ అర్థం కాలే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను మీ దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లం వచ్చింది, మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఇమీడియట్గా మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది కదా, వామ్మో ప్రాబ్లమా. వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి ఏ ఒక అవకాశం వచ్చింది, లైఫ్ మారటానికి ఒక అవకాశం వచ్చింది, బిజినెస్లో ఇంప్రూవ్ అవడానికి ఒక అవకాశం వచ్చింది, ఇమీడియట్గా మీ మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? వచ్చింది సేమ్ అండి. కానీ నేను ప్రాబ్లం అనే పదం ఉపయోగించగానే యూజువల్గా హ్యూమన్ మైండ్ నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది, బట్ ఆపర్చునిటీ అని ఉపయోగిస్తే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. మనం ఏ ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేయాలన్నా ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మై డియర్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా ఎప్పుడైతే చూడటం మొదలు పెడతామో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మొట్టమొదటి స్టెప్ ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా చూడటమే. పాజిటివ్గా చూస్తే ఆ ప్రాబ్లంలో దాక్కున్న సొల్యూషన్ మనకు కనబడుతుంది. వన్స్ మనకు సొల్యూషన్ కనబడిందా వామ్మో ప్రాబ్లంలో ఉన్నాం అన్న భయం పోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సొల్యూషన్ని తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి బయటికి రావచ్చు. ఇదంతా జరగాలంటే మై డియర్ ఫ్రెండ్స్ కెపోయిరా గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల మంది బానిసత్వాన్ని, కొన్ని లక్షల మంది బానిస బతుకులని, బానిస సంఖ్యలని తెంచివేసిన ఒక అద్భుతమైన క్రియేటివ్ ఐడియా కెపోయిరా. మీకెప్పుడు ప్రాబ్లం వచ్చినా కెపోయిరా అనే ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకోండి. ఇవన్నీ జరగాలంటే మై డియర్ ఫ్రెండ్స్ మన మైండ్ మన చెప్పు చేతల్లో ఉండాలి. అందుకే మార్చిలో ఇమోషనల్ మ్యాస్టరీ, మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ, జూలైలో బీ అన్షేకబుల్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. స్టార్ట్ సాల్వింగ్ యువర్ ప్రాబ్లమ్స్.